ఆఫీసులతో మనం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ముగింపు వరకు వచ్చామండి. ఈ శనిదేవుడి చిత్రాన్ని ఈ రోజుతో మొత్తం గుమ్మడికాయ కొట్టేస్తున్నామండి. షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది ఈ రోజుతో. అయితే ఇక ఈ విధంగా ఈ చిత్రానికి సంబంధించింది ఏంటంటే, ఈ చిన్న చిత్రం ఇది, చాలా చిన్న చిత్రం అనుకున్నాము, కానీ ఆ శనిదేవుడి ఆశీస్సులతో చాలా పెద్ద చిత్రం అయిందండి. అది ఆ భగవంతుడి దయ వల్ల నన్ను ఆశీర్వదించి, ఇగో ఇంతమంది మహానటులందరూ కూడాను నాకు ఆశీర్వదించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. ఇక ఈ శనిదేవుడి చిత్రం గురించి చెప్పాలంటే, శనిదేవుడు మంచివాడు చెడ్డవాడు కాదు అనే నినాదంతో భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ చిత్రం తీయటం జరిగిందండి. నీలాంజన సమాభాసం రవిపుత్ర మేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం నమామి శనిశ్చరి అన్నాడు. శనిదేవుని తలక లీలని తెలుసుకోవడం అన్నది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఎందుకంటే మనకి మన జాతకరీత్యా చాలా విషయాలు చూస్తూ ఉంటాం, అందులో ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువ ఉందండి ఈ కుర్రాడికి, అంచేత ప్రతి బిడ్డడికి కాబట్టి తైలాభిషేకాలు ఇవన్నీ చేయండి అని మరి చెప్తూ ఉంటారు. ఈ సినిమా మెయిన్ రీజన్ నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే, యాక్చువల్లీ జోనగర్ శివ నా దగ్గర వచ్చి అడిగినప్పుడు, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను, యాక్చువల్లీ నా సినిమాలు నాకు ఇప్పుడు 5 సినిమాలు ఉన్నాయి, ఆ ఫినిషింగ్ వర్క్ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్స్ ఎందుకంటే అవి నేనే డైరెక్ట్ చేస్తున్నాను, అసలు టైం లేదంటే సార్ మీరు ఎప్పుడైనా నాకు డేట్ ఇస్తే చాలు, జస్ట్ ఒక 2 డేస్ ఇవ్వండి సార్ అన్నారు. ఆ 2 డేస్లో చాలా బాగా ఒక సూపర్ సాంగ్, ఎస్పీ బాలు గారు పాడిన సాంగ్, ఇంతకుముందు నేను హీరో యాక్ట్ చేసిన పిలిస్తే పలుకుతారు ఒక సాంగ్ ఉంటుంది సాయిబాబా మీద, అలా ఈ సినిమాలో సరిదేవి ఒక సాంగ్ ఉంది చాలా బాగుంది ఆ సాంగ్. సో ఆ సాంగ్ 1 డేలో, తర్వాత మీది సీన్స్ ఇంపార్టెంట్ సీన్స్ మదర్ సెంటిమెంట్స్, ఆ సీన్స్ ఆ 1 డేలో చాలా బాగా తీశారు, వెరీ హార్డ్ వర్కింగ్,